प्रति हृदयपूर्वक वंदन पेर वर्षित सेवंथ क्लास चेर सुस्मिता नैन्थ क्लास चुनाव मन आंध्र क्रैस्तव कीर्तन संबंधी कीर्तन ने पाक दाक मुझे चिन्ह प्रार्थना तो प्रारंभ प्रेम नमक कल प्री परलोक तंत्री घनम वंदना गड़ची कलमंत काचि कापड़े इप्डा माटा सहाय चंदन तंत्री తండ్రి ఇప్పుడు మేము ఒక పాట పాడబోతుండగా దయచేసి మీరే మాకు సహాయం చేయండి. ఈ పాటలో భావాన్ని గ్రహించి మేము యవనంలో ఉన్నాం కాబట్టి దానిని కాపాడుకోగలిగే శక్తినిచ్చి నడిపించమని త్వరలో మా అక్కడకు రానైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట నిఖిల్ వినయంతో ఈ ప్రార్థన మనవి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. వెరీ గుడ్. తను అంటే ఏంటమ్మా వర్షి నువ్వు చెప్పు. తను అంటే శరీరం. శరీరం, ఓకే. ఈ పాట యొక్క భావం ఏంటి సుష్మిత నువ్వు చెప్పమ్మా. ఈ మానవ దేహం దేవుడిచ్చి మనిషి చేసుకున్నది కాదు, దేవుడే మనిషి గర్భంలో పెట్టి దేవుడే తల్లి గర్భంలో పెట్టి మనల్ని భూమి మీదకి తీసుకొచ్చారు. అయితే మన శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించాలి అని బైబిల్ చెప్పింది.
రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాల్కొనుచున్నాను. మనం మన శరీరాన్ని పరిశుద్ధంగా సజీవ యాగంగా దేవునికి సమర్పించాలి అనే ఈ పాట యొక్క భావం. గుడ్. శరీరం గురించి బైబిల్ ఇంకా ఎటువంటి పదాలు వాడింది? దేవుని యొక్క ఆలయం. వెరీ గుడ్. అంటే దేవుడు శరీరానికి చాలా పవిత్రమైన స్థానం ఇచ్చారు కదా, సో ఆ పవిత్రతను కాపాడుకుంటూ శరీరాన్ని దేవునికి ఆలయంగా సమర్పించిన వాళ్ళు ఎవరున్నారు? బైబిల్ గ్రంథంలో మనకు అలా అంత ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు కనిపిస్తారు? ముఖ్యంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరాన్ని దేవునికి సమర్పించుకున్నారు, అలాగే అపొస్తలులు హతసాక్షులు అయిపోయారు. వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభువారు కూడా హెబ్రీ పత్రికలో చెప్తూ అంటారు, దేవా నీవు నాకు ఒక శరీరం అమర్చితివి, నేను నీ చిత్తం నెరవేర్చడానికే వచ్చాను అని చెప్తారు. అలాగే మీరు ఇప్పుడు పాడారు కదా, అందులో నా ఇష్టం ఇదిగో అది నీ ఇష్టముగ చేయ. నా ఇష్టమే కాదు కాదు కాదు. తర్వాత నా ఇచ్చయున్నట్టి ఇదిగో అది దేవా నీకే ఇస్తున్నాను. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య, ఆయన యొక్క ఆలోచన విధానం చూస్తే నా ఇష్టము ఏదీ లేదు, తండ్రి నీ పని చేయడమే నాకు ఇష్టం, దేవా నీ పని చేయడమే నాకు ఆహారం అని చెప్పారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎంత గొప్ప సందేశాన్ని ఇస్తున్నారో మనకు అర్థమవుతుంది. టోటల్గా మానవ శరీరాన్ని ఏ విధంగా భద్రంగా ఉంచుకోవాలని బైబిల్ చెప్తుంది, ఎటువంటి సూచనలు ఇస్తుంది? పవిత్రంగా పరిశుద్ధంగా మానవ శరీరాన్ని కాపాడుకోవాలి, దేవునికి అనుకూలంగా జీవించాలి. అది దేవునికి చాలా చాలా ఇష్టం. ఇష్టం. సో యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత ఎవరు అలా కాపాడుకున్నారు? అపొస్తలులు, ఆయన శిష్యులు, తరాల్లో హతసాక్షులు. హతసాక్షులు అంటే అర్థం ఏంటి? దేవుని కొరకు తమ ప్రాణాలను కూడా శరీరాన్ని కూడా లెక్క చేయకుండా తమ ప్రాణాలను దేవునికి ఇచ్చారు. దేవుని కొరకు శరీరాలని మరణానికి అప్పగించుకున్న వారు హింసలు పొందారు. పౌలు గారు మాట్లాడుతూ అంటారు, కొరడాలతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, సొరంగములలోను గుహలలోను రకరకాల హింసలన్నీ భరించారు. వారందరూ కూడా దేవుని కొరకే తమ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకున్నారు. సో ఈ పాట ద్వారా మనం సమాజానికి ఏం చెప్పగలం? మీలాంటి ఏజ్లో ఉన్న చెల్లెమ్మలకు, అక్కలకు, అందరికీ కూడా ఈ పాట, మీరు ప్రత్యేకంగా కాదు, ఈ పాట ద్వారా ఎటువంటి సందేశం ఇవ్వగలరు? యవ్వన వయసు అంటేనే కొన్ని కోరికలు అపవాది పుట్టిస్తాడు కలుగుతాయి. వాటిని అనుసరించి వెళ్లకుండా మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనకి ఏదైతే చెప్తుందో దాని ప్రకారం నడిచి మన శరీరాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకుని దేవునికి అప్పగించాలి. అదే దేవునికి ఇష్టం, దేవునికి కూడా అదే కావాలి. వెరీ గుడ్. మనం నీతిగా పాపంలో పడిపోకుండా మనంతటి మనం ఉండగలమా? అది స్వనీతి అవుతుంది కదా. సో మరి అలా చేయాలంటే, ఉండకుండా, పాపంలో పడకుండా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మని యొక్క సహాయం తీసుకోవాలి. అది బాప్తిస్మం ద్వారానే మనకి లభిస్తుంది. ఎస్, దేవుని మీద ఆనుకోవాలి, ఆయన నీతిని మనం అనుసరించాలి. ఓకే, వెరీ గుడ్. మన ప్రవర్తన అంతటి ఎంతో ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. కాబట్టి ఈ పాట యొక్క భావం ఏంటంటే మన శరీరాలని సజీవ యాగంగా దేవునికి అప్పగించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎండో రాకుండా వచ్చినప్పుడు మనం నిందారహితులుగా ఆయనకి కనబడాలి. అలాగే ఏప్రిల్ 10న మమ్మీ ఉమెన్స్ రిట్రీట్ జరగబోతుంది. ఇటువంటి అమూల్యమైన పాటలు అలాగే ఛానల్లో ఉన్న ఇంకో మరిన్ని అంశాలు ఆ రోజు మీరు వినబోతున్నారు. అడ్రస్ చెప్పలేదు? గేదెల నోకరాజు కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ పక్కన రాజమండ్రి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ హాజరు కావడానికి ప్రయత్నించండి. అలాగే ఈ వీడియో చూసిన మీ అందరూ మా కోసం ఈ ఉమెన్స్ రిట్రీట్ కోసం ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.